నమస్తే. రైతు సోదరులకు శుభోదయం. నెలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం దొరకాలంటే ముందుగా ఆ సమస్యపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అందులో భూ సమస్యల్లో ఇలాంటి అవగాహన చాలా అవసరం. భూ వివాదాలు తలెత్తకుండా పూర్తి స్థాయి పరిష్కారాలు ఏర్పడాలంటే అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు, రైతులు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అది మన బాధ్యత కూడా. భూ సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గాలేంటో ఈ వారం మనకు భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ తెలియజేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రక్షాళన చాలా అవసరం. భూ వివాదాలు తలెత్తినా కూడా సత్వర పరిష్కారానికి ఉపయోగపడే వీలుగా ప్రభుత్వం, ప్రజలు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఉమ్మడిగా ఈ సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఆ వివరాలు సునీల్ కుమార్ మనకు వివరిస్తారు. అసలు పూర్తిగా భూమి సమస్యలు లేకుండా పోవాలంటే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, రైతులుగా మనమేం చేయాలి, ప్రభుత్వాలు ఏం చేయాలి అనేది మాట్లాడాలి. నిన్న మొన్నటి వరకు మనం చేసిన అన్ని కూడా ఒక్కొక్క సమస్య, అసైన్మెంట్ భూముల సమస్యలు, రికార్డుల సమస్యలు, సర్వే సమస్యలు, అన్యాక్రాంతం, ఇట్లా రకరకాలుగా 76 రకాల సమస్యలు చాలా వాటిని మాట్లాడుతూ వస్తున్నాము. అవి ఒక్కొక్క సమస్య సాల్వ్ కావడానికి దీన్ని మనం మైక్రో లెవెల్లో అనుకుంటున్నాం. మైక్రో లెవెల్లో ఒక విధానపరంగా ప్రభుత్వాలు ఏం చేస్తే బాగుంటుంది, అదే సమయంలో రైతాంగం కూడా ఈ భూమి సమస్యలు శాశ్వతంగా తీరాలి, రాకుండా ఉండాలి అంటే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఈ అంశం గురించి ఈరోజు మనం చర్చిద్దాం. ప్రభుత్వాలు భూమి సమస్యల పరిష్కారానికి ఏం చేస్తే బాగుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది, ఒక 6 కీలక అంశాలను ప్రస్తావిస్తా. ఎందుకంటే ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా భూములకు సంబంధించి చర్చలు జరుగుతుంది. తెలంగాణలో ముఖ్యమంత్రి గారు కొత్త రెవెన్యూ చట్టం గురించి మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే టైటిల్ గ్యారంటీ చట్టం వచ్చింది, కౌలుకు సంబంధించిన కొత్త చట్టం వచ్చింది, భూముల సర్వే ప్రారంభమైంది, ఇంకా కొన్ని కొత్త చర్యల కోసం ఆలోచన చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా టైటిల్ గ్యారంటీకి సంబంధించి, భూమి రికార్డులకు సంబంధించి కొన్ని ఆలోచన చేస్తుంది. ఈ నేపథ్యంలో రైతుల భూమి కష్టాలు తీరాలంటే, భూమి చిక్కులన్నీ తొలగిపోవాలంటే, భూ పరిపాలన సక్రమంగా ఉండాలంటే ఏమి చర్యలు తీసుకోవాలి అనే అంశాల గురించి మాట్లాడదాం. నేను ఇప్పుడు ఒక 6 అంశాలనే ప్రస్తావిస్తా ప్రభుత్వం తీసుకోవాల్సింది. మొట్టమొదటిది భూముల సర్వే, అంటే భూముల్ని కొలవటం. తెలంగాణలో చివరిసారిగా భూముల్ని కొలిచి 70 ఏండ్లు దాటింది. ఆంధ్రప్రదేశ్లో చివరిసారిగా భూముల్ని కొలిచి 100 ఏండ్లు పైబడింది. లెక్క ప్రకారం ప్రతి 30 ఏండ్లకు ఒకసారి భూముల రీసర్వే జరగాలి, ఆ భూమి ఎవరిదో నిర్ధారిస్తూ సెటిల్మెంట్ కూడా జరగాలి. కానీ ఆ కార్యక్రమం జరగలేదు. గత కొన్నేళ్లుగా రీసర్వే జరగాలి అని ప్రభుత్వాలు చర్యల కోసం ప్రకటనలు చేయడమే జరుగుతుంది తప్ప పూర్తిగా రీసర్వే ఎక్కడా జరగలేదు. ఈ రోజున రైతాంగం ఎదుర్కొంటున్న ఒక చాలా క్లిష్టమైన అతిపెద్ద సమస్య, గెట్టు తగాదల విషయం కావచ్చు, సబ్డివిజన్ల విషయం కావచ్చు, భూమి పంచుకున్నారు కానీ ఆ పంపకాలకు తగ్గట్టుగా భూమి సబ్డివిజన్ జరగాలంటే చట్టంలో వెసులుబాటు లేదు కాబట్టి పట్టా భూములకు సబ్డివిజనే జరగట్లేదు. దీని మీద పెద్ద ఎత్తున రకరకాల ప్రయత్నాలు అయితే జరిగాయి. ఇటీవల కాలంలోనే గుజరాత్ రీసర్వే చేపట్టింది, తెలంగాణ ప్రభుత్వం రీసర్వే చేస్తామని ప్రకటన చేశారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొన్న మధ్యలోనే టైటిల్ గ్యారెంటీ చట్టం తెచ్చుకొని రీసర్వే కోసం కొంత డబ్బు కేటాయించుకొని పైలట్ కార్యక్రమం మొదలుపెట్టింది, గ్రామానికి ఒక సర్వేయర్ని నియామకం జరిగింది, వాళ్ళు ఇప్పుడు శిక్షణ ఇస్తున్నారు కూడా. కాంప్రహెన్సివ్గా ఈ భూమి సమస్యలు తీరాలి అంటే కనుక సర్వేనే మార్గం. భూముల సర్వే జరిగితే తప్ప సమస్యలకు పరిష్కారం దొరకదు. అంటే ఇది ఆపరేషన్ ద్వారా తగ్గించాల్సిన రోగం, ఆపరేషన్ చేయకుండా ఎన్ని మందులు ఇచ్చినా తాత్కాలికమే. అట్లాగే భూ సమస్యల విషయానికి వచ్చినట్లయితే మిగతా పరిష్కార మార్గాలన్నీ తాత్కాలికం. శాశ్వత పరిష్కారం ఎప్పుడు ఉంటుంది అంటే భూమి సర్వే పూర్తయి, భూమి పటాలు తయారయ్యి, ఆ పటాల ఆధారంగా భూమిని వాస్తవంగా గుర్తుపెట్టగలిగే పరిస్థితి ఉన్నట్లయితే సమస్యలు తీరుతాయి. ఇప్పుడు రీసర్వే చేయాలనుకున్నట్లయితే ఇంతకు మునుపు అయితే దశాబ్దాలు పట్టేది, చేయినతోటి కొలవాలి, ఏదో కట్టెలో చేయినతోటి కొలవాలి, ఒకప్పుడు గుర్రాలతో కూడా భూములు కొలిసేవాళ్ళు. కానీ ఈ రోజునున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని 2-3 ఏండ్లలోనే రాష్ట్రం మొత్తం రీసర్వే చేసే అంత టెక్నాలజీ మన దగ్గర ఉంది. అది జీపీఎస్ ద్వారా కావచ్చు, డీజీపీఎస్ కావచ్చు, సాటిలైట్ టెక్నాలజీ కావచ్చు, రకరకాల ఈటీఎస్ ఉంది, అప్పుడు ఇప్పుడు ఆల్రెడీ వాడుతున్న ఈటీఎస్ కావచ్చు. ఈ ఆధునికమైన పరిజ్ఞానాన్ని వినియోగించుకొని 2 సంవత్సరాల కాలంలో రాష్ట్రం మొత్తం రీసర్వే జరగవచ్చు. ఒక అంచనా ఏంటంటే 1000 కోట్లు ఖర్చు అవుతుందని రాష్ట్రానికి, తెలంగాణ 1000 కోట్లు, ఆంధ్రప్రదేశ్ 1000 కోట్లు ఖర్చు అవుతుందని. ఈ డబ్బు కనుక వెచ్చించి 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో భూమి పటాలను తయారు చేయొచ్చు.
ఇక్కడ వచ్చే ఇబ్బంది ఎక్కడొస్తుంది అంటే ఒకసారి భూమి కొలిచిన తర్వాత ఆ భూమి ఎవరిది అని నిర్ధారణ చేసే క్రమంలో డిస్ప్యూట్ చాలా వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ దానికి సరైన చట్టము కింద స్థాయిలో కనుక యంత్రాంగం కనుక పటిష్టంగా పనిచేస్తే ఈ వివాదాలన్నింటినీ 3-4 ఏళ్లలో పూర్తిగా తొలగించే అవకాశం కూడా ఉంటుంది. ఈ సర్వే సెటిల్మెంట్ జరిగే లోపల వెనువెంటనే ఒక ఇది లేట్ అవుతుంది అనుకున్నట్లయితే కనీసం భూ కమతాలని జియో ట్యాగింగ్ అన్నా చేయాలి. ఆ జియో ట్యాగింగ్ కనుక చేస్తే ఇక పలానా సర్వే నెంబరు పలానా చోట ఉందని గుర్తుపెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ రీసర్వేకి పోయినప్పుడు ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక కీలకమైన అంశం ఏంటంటే ఈ సర్వేలో ప్రజల భాగస్వామ్యం ఎక్కువగా ఉండాలి. రైతుల భాగస్వామ్యము ప్రజల భాగస్వామ్యంతో కనుక రీసర్వే చేస్తే సక్సెస్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చాలా సందర్భాలలో కేంద్రం కూడా ఈ సర్వే ప్రాజెక్టులని రివ్యూ చేసినప్పుడు వచ్చిన ఒక ప్రధానమైన సలహా ఏంటంటే ఎక్కడెక్కడైతే కమ్యూనిటీ భాగస్వామ్యం సరిగా లేదో అక్కడ రీసర్వే చేయలేకపోయారు. రీసర్వే చేయటంలో ఆ గ్రామీణ యువతి యువకులని రైతులని అక్కడున్న ప్రజల్ని కనుక భాగస్వాములు చేస్తూ సర్వే చేసినట్లయితే తప్పకుండా ఒక 5 ఏళ్ల పరిధి లోపలనే ఈ సర్వే చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక 2వ అంశం ప్రభుత్వాలు చేయాల్సింది భూ రికార్డుల ప్రక్షాళన లేదా భూ రికార్డులను సరిచేయటం. ఈ రోజున ఉన్న కొత్త చట్ట ప్రకారం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారము భూమి రికార్డులు ఏవి కూడా మాన్యువల్ రికార్డు ఉండడానికి అవకాశం లేదు. రికార్డులన్నీ కూడా కంప్యూటర్లోనే రాయాలి. మాన్యువల్ రికార్డులు రాయడానికి వీలు లేదు. మార్పు చేర్పులు కూడా కంప్యూటర్లో చేయాలని నియమం. అన్ని చోట్ల ఇప్పుడు కంప్యూటరైజేషన్ జరిగింది. 2 రాష్ట్రాల్లో కూడా భూమి రికార్డులన్నీ కంప్యూటర్లో పెట్టారు. కంప్యూటర్లో ఉన్న రికార్డులకి చట్టబద్ధత కూడా కల్పించాం. కానీ ఈ కంప్యూటర్ రికార్డులోనే వేలల్లో లక్షలల్లో ఎంట్రీలు తప్పుగా ఉన్నట్టుగా రోజు మనకు కనపడుతుంది. ఈ భూ రికార్డులను ఇప్పటికైనా పూర్తిగా సవరించే ప్రయత్నం జరగాలి. తెలంగాణలో భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో రికార్డులను సవరించే ప్రయత్నం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక విడతగా మీ ఇంటికి మీ భూమి అనే కార్యక్రమం ద్వారా రికార్డులు సవరించే ప్రయత్నం జరిగింది. అయినా కానీ ఇప్పుడు మళ్ళీ ఒక ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో మొదలైంది. ప్రతి గ్రామంలోకి వెళ్ళి రికార్డును సవరించే కార్యక్రమం ఎన్నిసార్లు చేసినా సరే ఇంకా సరైన పదులు జరగకపోవటం వల్ల వేల మంది లక్షల మంది రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ కూడా ప్రభుత్వానికి సూచన ఏంటంటే భూ రికార్డుల ప్రక్షాళనలో కూడా ప్రజల భాగస్వామ్యంతో రికార్డు ప్రక్షాళన జరిగి లోకల్ యూత్కే ట్రైనింగ్ ఇచ్చి వారి ద్వారా రికార్డుల తప్పులను గుర్తించే ప్రయత్నం చేస్తే మంచి సక్సెస్ అవుతుంది. అట్లా ఒక 3 ఏళ్ల క్రితం తెలంగాణలో 8 గ్రామాలలో నల్సార్ యూనివర్సిటీ తరపు నుంచే 8 గ్రామాలలో అక్కడున్న యువతి యువకులకు శిక్షణ ఇచ్చి వారి ద్వారా రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ప్రయత్నం చేస్తే బ్రహ్మాండంగా విజయవంతమైంది. పుట్టల భూపతి అని వరంగల్ జిల్లాలో ఒక మారుమూల గిరిజన గ్రామంలో అయితే సర్వే కూడా జరిగి మొట్టమొదటిసారిగా వాళ్ళందరూ లోన్లు కూడా తెచ్చుకోగలిగారు. దానికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. గ్రామానికి 50,000 రూపాయల నుంచి 100,000 రూపాయలు ఖర్చు పెడితే ప్రజల భాగస్వామ్యంతో భూమి రికార్డులను సరిచేసే అవకాశం మనకుంది. అలా చేయాలి. ఇక 3వ అంశము భూమి హక్కులకి పూర్తిగా భద్రత ఇచ్చే వ్యవస్థ రావాలి. భూమి రికార్డులో ఉన్న వివరాలకి ఒక కంక్లూజన్స్ ఉండాలి. అంటే పలానా రికార్డులో నా పేరుంటే ఇక నేను భూ యజమానినే అని చెప్పుకునే వ్యవస్థ రావాలి. ఆ రికార్డులో ఉన్న వివరాలకి ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చే పరిస్థితి ఉండాలి. ఒకవేళ రికార్డులు ఉన్న తర్వాత కూడా భూ యజమానికి నష్టం జరిగితే నష్టపరిహారం వచ్చే పరిస్థితి రావాలి. అంటే ఈ దేశంలో ఇప్పుడున్న 6 రికార్డు స్థానంలో కంక్లూజివ్ టైటిల్, టైటిల్ గ్యారంటీ, టైటిల్ ఇన్సూరెన్స్ ఈ 3 వ్యవస్థలను తీసుకురావాలి. దీని గురించి తెలంగాణలో గత 6 నుంచి 8 నెలలుగా విస్తృతంగా చర్చ జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారే పలు సందర్భాలుగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇటీవల ప్రెస్ మీట్లలో కూడా వారు మాట్లాడారు. ఎప్పుడు మాట్లాడినా భూమి రికార్డులో ఉన్న వివరాలకి ప్రభుత్వమే జిమ్మెదారిగా ఉండాలి. రికార్డులో పొరపాటు జరిగి రైతుకి నష్టం జరిగితే ప్రభుత్వమే జరిమానా కట్టే వ్యవస్థ ఉండాలి. కంక్లూజివ్ రికార్డ్స్ ఉండాలి. భూమి రికార్డులన్నీ క్లియర్గా ఉండాలి. అట్లా ఉంటే కోర్టు కేసులు చాలా తగ్గించవచ్చు, 0 కూడా తీసుకురావచ్చు. ఆదాయాన్ని GDP 3% పెరుగుతుంది. ఏ ఏ దేశంలో అయితే రికార్డులు సరిచేయబడ్డాయో, క్లియర్గా ఉన్నాయో, వాస్తవ పరిస్థితి అర్థం పడేటట్టుగా ఉన్నాయో, వారి యొక్క GDP 3% పెరిగింది. ఇవన్నీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఆ వైపున కొత్త రెవెన్యూ చట్టం తెస్తామని అంటున్నారు. అది జరగాలి. ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా టైటిల్ గ్యారంటీ చట్టాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఈ చట్టం చేసుకుంది. ఈ చట్టం అమలు కూడా ప్రారంభిస్తున్నారు. ఈ చట్టం అమలును కూడా చాలా పకడ్బందీగా చేయాలి. ఈ కొత్త చట్టం తేవటంతో పాటుగా ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయటము, పేద ప్రజలకి సహాయం చేసే వ్యవస్థలు పొందుపరిచి ఈ కొత్త చట్టం కనుక తీసుకురాగలిగితే ఇప్పుడున్న చాలా రకాల సమస్యలకి అంతిమ పరిష్కారం దొరుకుతుంది. అంతేకాదు భూమి హక్కులకు ఒక భద్రత చేకూరుతుంది. తెలుగు రాష్ట్రాల్లో భూముల సమస్యలు ఇప్పటివి కావు.
ఈ సుదీర్ఘ సమస్యల పరిష్కారానికి అటు ప్రభుత్వాలు ఇటు ప్రజలు సమన్వయం కావాల్సి ఉంటుంది. దేశానికి స్వాతంత్రం వచ్చి ఉమ్మడి రాష్ట్రంగా, ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల విభజన వరకు భూ సర్వేలు, ప్రక్షాళనలు పెద్దగా జరగలేదు. ఆ విధంగా భూ పరిపాలన అనేది పూర్తిగా మరుగున పడింది. తద్వారా సమస్యలు, వివాదాలు పెరిగిపోయాయి. వీటి పరిష్కారం కోసం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కొత్త చట్టాలను రూపొందించే దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కావాలి అంటే ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవాల్సిన కీలక అంశాలేంటి, అవి భూ వివాదాల్లో ఎలాంటి పరిష్కారం చూపెడతాయన్న విషయాలపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడున్న వివాద పరిష్కారానికి కూడా కొంత ప్రయత్నం జరగాలి. ఇప్పుడున్న భూ వివాదాలు సత్వరంగా పరిష్కారం కావాలి అంటే రెండు నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవాలి, ఆ వైపున ప్రయత్నం జరగాలి. ఒకటి, భూ వివాదాల పరిష్కారానికి ఒక కొత్త చట్టం తీసుకురావాలి, ప్రత్యేక చట్టం. ఏ సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎంతకాలంలో పరిష్కారం కావాలి అని ఒక క్లారిటీ ఇచ్చుకుంటూ ఒక కొత్త చట్టాన్ని రూపొందించాలి. ఆ విధంగా బీహార్ రాష్ట్రం చేసింది, బీహార్ ల్యాండ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ యాక్ట్ పేరుతోటి. అలాంటి చట్టాన్ని తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకురావస్తే రైతులకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ చట్టంలో రాష్ట్ర స్థాయిలో కనుక ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయగలిగితే, భూ వివాదాల అంతిమ పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయగలిగితే అన్ని కేసులు హైకోర్టుకు వెళ్లకుండా కేంద్ర స్థాయి యంత్రాంగం, కింది స్థాయి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుల్ని స్టేట్ ట్రిబ్యునల్లో అంతిమంగా పరిష్కరించే వీలు కల్పించినట్లయితే కొన్ని వేల లక్షల కేసులు అతి త్వరగా పరిష్కరించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఈ నాలుగు అంశాలతో పాటు ఇంకొక రెండు కీలకమైన పనులు కూడా రెండు రాష్ట్రాలు చేయాలి. అందులో ఒకటి, ఇప్పుడున్న చట్టాలన్నిటినీ కూడా ప్రక్షాళన చేసి ఒకే ఒక భూమి చట్టాన్ని తీసుకొస్తే బాగుంటుంది. తెలంగాణలో 120కి పైగా భూమి చట్టాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 140కి పైగా భూమి చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలు, నియమాల కింద జారీ చేసిన ఉత్తర్వుల సంఖ్య వేలల్లో ఉంటుంది. ఇవన్నీ ఏ చట్టంలో ఏముందో అంతుపట్టని గందరగోళమైన పరిస్థితి పోవాలి అంటే ఈ చట్టాలన్నిటినీ కలిపి అందులో ఉన్న మంచి చెడులను ఒకసారి సరిచూసుకొని ఇప్పటి కాలానికి అనుగుణంగా, ఇప్పటి రైతుల అవసరాలకు అనుగుణంగా ఒకే ఒక భూమి చట్టాన్ని రూపొందించవచ్చు. అలా ఆ చట్టాన్ని మీరు భూమి చట్టం అనండి, లేదా రెవెన్యూ కోడ్ అనండి, రెవెన్యూ యాక్ట్ అనండి, ఏదో ఒక పేరుతోటి భూములకు సంబంధించి ఒకే చట్టం ఉండాలి. అలాంటి ప్రయత్నం 1999 ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఆమోదించింది, కానీ చట్టరూపం తీసుకోలేకపోయింది. ఎందుకంటే అప్పటికి ఇంకా రాష్ట్రపతి ఆమోదం రాలేదు కాబట్టి. 3 ఏళ్ల క్రితం ఉత్తరప్రదేశ్ అదే ప్రయత్నం చేసింది. ఇప్పుడు మనం కూడా ఆ ప్రయత్నం చేస్తే చట్టాలలో గందరగోళం పోతాయి. ఇక చివరిగా ప్రభుత్వం చేయాల్సిన ఇంకొక పని నేను సూచించేది ఏంటంటే, ఇప్పటికీ ఎన్ని మంచి చట్టాలున్నా, ఎన్ని పకడ్బందీ గొప్ప చట్టాలు చేసుకున్నా, ఎన్ని కోర్టులను మనం పెట్టుకున్నా, ఎంత సత్వర పరిష్కారానికి ప్రయత్నాలు చేసినా పేదవాడికి కనుక తగిన సహాయం అందకపోతే వాళ్ళ కోర్టులను కూడా వినియోగించుకోలేరు. ఎక్కడికి దరఖాస్తు పెట్టుకోవాలి, అక్కడ దాకా ఎందుకు, అసలు నాకు సమస్య ఉందా లేదా తెలుసుకోవటం, సమస్య ఉంటే ఎక్కడికి వెళ్ళాలో అక్కడిని దరఖాస్తు పెట్టుకోగలగటం, లాయర్ని పెట్టుకోవాలంటే లాయర్ ఫీజు చెల్లించగలిగే పరిస్థితి కనుక పేదవాళ్ళకి లేదు కాబట్టి, ఇలాంటి సహాయం కనుక అందకపోతే ఈ చట్టాల మంచి ఫలితాలు ఏవి పేదలకు చేరవు. కాబట్టి పేదవాళ్ళకి సహాయం చేసే వ్యవస్థను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అలాంటి ఒక మంచి ప్రయత్నం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2006 నుంచి 2014 మధ్యలో జరిగింది. 500 మండలాల్లో పారాలీగల్స్ అనే వ్యవస్థ వచ్చింది. 500 మండలాల్లో కమ్యూనిటీ సర్వేలు అనే వ్యవస్థ వచ్చింది. జిల్లాకు ఒక భూమి కేంద్రము, జిల్లాకు ఒక లాయరు, ఈ వ్యవస్థ అంతా రూపొందించి దాదాపుగా 1200,000 మంది పేద కుటుంబాల భూమి సమస్యల పరిష్కారానికి ఈ వ్యవస్థ దోహదకారిగా పనిచేసింది. కానీ దురదృష్టవశాత్తు 2014 నుంచి ఈ వ్యవస్థ అమల్లో లేదు. ఇప్పుడైనా మళ్ళీ ప్రభుత్వం ఒక ఆలోచన చేసి మండలానికి ఒక పారాలీగల్ని, ఒక కమ్యూనిటీ సర్వేని నియమించి ప్రతి జిల్లా కేంద్రంలో ఒక భూమి కేంద్రం ఏర్పాటు చేసి అక్కడ ఒక లాయర్ని, ఒక రిటైర్డ్ రెవెన్యూ అధికారిని కనుక పెట్టినట్లయితే ఎవరైతే పేద కుటుంబాల వాళ్ళు, పేద రైతులు, తమ భూమి సమస్యకు ఎక్కడి పోవాలో తెలియని వాళ్ళు కానీ, పోవడానికి తగిన ఆర్థిక స్తోమత లేని వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఆసరాగా నిలబడగలుగుతారు. అలా ఏర్పాటు చేయకపోతే కొన్ని లక్షల పేద కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది. ఇవి ప్రభుత్వం చేయవలసిన ఒక 6 కీలకమైన పనులను ఇప్పటిదాకా సూచించాను. భూమి సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడుకున్నాం. అందులో మనం రీసర్వే చేయాలని చెప్పుకున్నాం, భూమి రికార్డులను సరిచేసే కార్యక్రమం చేయాలని మాట్లాడాము, టైటిల్ గ్యారెంటీ చట్టం తేవాలని, రెవెన్యూ కోడ్ తీసుకురావాలని, భూ వివాద పరిష్కారాలకి ట్రిబ్యునల్ని, కొత్త చట్టాన్ని తీసుకురావాలని, పేద ప్రజలకు సహాయం చేయడానికి వ్యవస్థ పెడితే బాగుంటుందని మనం మాట్లాడాం. ఇది ప్రభుత్వం వైపు నుంచి. ఇప్పుడు ప్రజల వైపు నుంచి ఏం జరగాలి? భూ యజమానుల వైపు నుంచి, రైతుల వైపు నుంచి ఎలాంటి చర్యలు కనుక వాళ్ళు తీసుకున్నట్లయితే హక్కుల చిక్కు నుంచి బయటపడతారు, హక్కుల చిక్కుల్లో చిక్కుకోకుండా ఉంటారో ఒకసారి మనం పరిశీలించి చూద్దాం. మొట్టమొదటిది,
పలు సందర్భాల్లో నేను పేర్కొన్నాను, మన నెలతల్లి కార్యక్రమంలో కూడా ప్రస్తావించాము. అదేంటంటే భూమి ఉన్న ప్రతి వాళ్ళు ఒక్కసారైనా భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలి. భూసార పరీక్షలు ఎట్లయితే చేసుకుంటామో, ఆరోగ్య పరీక్షలు ఎట్లయితే చేసుకుంటామో, భూమి ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలి. ఈ హక్కుల పరీక్ష చేసుకున్నట్లయితే భూమికి సమస్య ఉందా లేదా తెలుస్తుంది. అంతేకాదు, భూమి హక్కుల పరీక్ష కోసం తీసుకున్న కాగితాలు ఎప్పటికైనా ఆ భూమి హక్కుల రక్షణకు ఉపయోగపడతాయి. ఎట్లా చేసుకోవాలి? దీన్నే మనం చట్టం పరిభాషలో టైటిల్ డ్యూ డెలిజెన్స్ అంటాం, టైటిల్ వెరిఫికేషన్ అంటాం. లాయర్ల దగ్గరికి పోయి అందరూ చేయించుకోలేరు, లాయర్ల దగ్గరికి పోతే ఖర్చులు ఉంటాయి కాబట్టి. కానీ మీ స్థాయిలో మీరు చాలా వరకు ఈ భూమి హక్కుల పరీక్ష చేయడానికి వీలవుతుంది. దాని గురించి నేను ఇంతకుముందు చెప్పాను, మరొకసారి చాలా క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా సులభం భూమి హక్కుల పరీక్ష. ఆరోగ్య పరీక్షలకి భూసార పరీక్ష కంటే సులభంగా చేసుకోవచ్చు. ముందుగా మీకు కనుక భూమి ఉంటే ఆ భూమికి సంబంధించిన కొన్ని కాగితాలు మీరు సంపాదించుకొని పెట్టుకోవాలి. ఏంటి ఆ కీలక కాగితాలు? వ్యవసాయ భూమి అయితే పాస్ పుస్తకం, టైటిల్ డీడు, 1B పహానీ లేదా అడంగల్, సేత్వార్ లేదా RSR లేదా కాసరా పహానీ, అంతేకాకుండా ఈసీ, ఇవి దగ్గర పెట్టుకోవాలి. ఇందులో ఈ కాగితాల నుంచి ఒక 4-5 అంశాలు పరిశీలించి చూసుకోవాలి. 1, భూమి స్వభావం ఏమనుంది? పట్టా భూమి అని ఉందా, ప్రభుత్వ భూమి అని ఉందా, మరో రకంగా ఉందా? మీరు అనుకుంటున్న క్లాసిఫికేషన్ రాసుందా, మరో రకంగా ఉందా? మీరు ప్రభుత్వ భూమి అనుకుంటే అది పట్టా భూమి అని ఉందా? మీ పట్టా భూమికి అక్కడ ప్రభుత్వ భూమి ఏమైనా రాసుందా చూడాలి. మరి కీలకంగా నిషేధిత భూముల జాబితాలో ఆ నంబర్ ఉందా లేదా చూసుకోవాలి. భూమి స్వభావం. 2, భూమి చిరునామా చూసుకోవాలంటే ల్యాండ్ వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా, విస్తీర్ణం కానీ, హద్దులు కానీ, సర్వే నెంబరు, సబ్ డివిజన్ నెంబరు, అన్ని రికార్డుల్లో సరిగ్గా రాసి ఉందా లేదా చూడాలి. 3, భూమి యజమాని పేరు సరిగ్గా ఉందా, 1B రిజిస్టర్లో ఎవరి పేరు ఉంది, సెటిల్మెంట్ రికార్డులు ఎవరి పేరు ఉంది, ఆ మధ్యలో లింక్ సరిగ్గా వస్తుందా లేదా, పహానీలో సరిగ్గా రాస్తుందా లేదా, పహానీ లేదా అడంగల్, ఇది 3. 4, సాగుదారి పేరు ఎవరు రాస్తుంది, ఎవరు అనుభవంలో ఉన్నట్టుగా రికార్డులు పేర్కొన్నారు, పహానీ లేదా అడంగల్లో సాగుదారి కాలం చూసుకోవాలి. ఇవి కనుక పరిశీలించి చూస్తే సమస్య ఉందా లేదా తెలుస్తుంది. 76 రకాల సమస్యలు ఉండే అవకాశం, అందులో ఏదో ఒకటి ఉందా లేదా తెలుస్తుంది. ఒకటి కంటే ఎక్కువ సమస్య కూడా ఉండొచ్చు. ఒకవేళ సమస్య ఉన్నట్లయితే వెను వెంటనే పరిష్కారానికి ప్రయత్నం చేసుకోవడానికి అవకాశం. ఏ సమస్య లేకపోతే ఈ కాగితాలను జాగ్రత్త దాచిపెట్టుకొని ఎప్పటికైనా ఉపయోగపడతాయి. సో నేను తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతాంగాన్ని అందరినీ కోరుకునేది, రైతాంగం మాత్రమే కాదు రైతుల కోసం పనిచేస్తున్న సంస్థలు కానీ సంఘాలు కానీ అందరూ కూడా దీని మీద విస్తృతంగా ఆలోచన చేయండి. రైతులకు వీటి మీద అవగాహన పెంపొందించే ప్రయత్నం చేయండి. భూమికి ఒకసారన్నా భూమి హక్కుల పరీక్ష చేయించుకున్నట్టుగా చూసినట్లయితే సమస్య ఉందా లేదా విషయం తెలుస్తుంది. ఇది తెలియకనే చాలామంది ఎన్నిసార్లు ప్రభుత్వము సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు జరిగినప్పుడు కనీసం దరఖాస్తులు కూడా పెట్టుకోలేని సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకి సాదాబైనామా, అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా భూములు కొనుగోలు చేస్తే క్రమబద్ధీకరణ చేసుకోవడం కోసం 1989 నుంచి 2017 వరకు పలు దఫాలుగా అవకాశాలు కల్పించిన, ఇంకా పాత సాదాబైనామాలు ఇప్పటికీ వస్తున్నాయి. ఎందుకు? అవగాహన లేకపోవటం వల్ల. సో ఇది గనక పరీక్ష చేసుకుంటే సమస్య ఉందా లేదా అనే విషయం బయటపడుతుంది. ప్రతి సంవత్సరం ఒక్కసారైనా సరే ఆ భూమికి సంబంధించిన 2 కీలక కాగితాలలో ఏముందో చూసుకోవాలి. ఏంటి ఆ కీలక కాగితాలు? అడంగల్ లేదా పహానీ. తెలంగాణలో అయితే పహానీ, ఆంధ్రప్రదేశ్లో అయితే అడంగల్. 2వ రికార్డు 1B, భూ యజమాని రికార్డు అని కూడా అనొచ్చుతుంది. ఇవి రెండు కూడా ఆన్లైన్లో ఉంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే మీ భూమి వెబ్సైట్ ద్వారా, తెలంగాణలో అయితే ఇంతకుముందు మా భూమి అనే ఒక వెబ్సైట్ ఉండేది, ఇప్పుడు దాని స్థానంలోనే ఒక ధరణి అనే వెబ్సైట్ తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఆన్లైన్లో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇంకా వీలైతే సంవత్సరానికి ఒక్కసారన్నా ఈ సేవా లేదా మీ సేవా కేంద్రానికి వెళ్ళి 35 రూపాయలు దరఖాస్తు పెట్టుకున్నట్లయితే మీకు ఆ ప్రింట్అవుట్లు వస్తాయి, ఆ కాగితాలు తీసుకొచ్చి దగ్గర పెట్టుకోండి. ఇది ప్రతి సంవత్సరం జరగాలి. మీ భూమి ఉన్న సందర్భంలో ప్రతి సంవత్సరం ఈ 2 కాగితాలు తీసుకొచ్చి ప్రింట్ తీసుకోండి, ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకోండి. రేపు ఎప్పుడన్నా భూమికి సమస్య ఏర్పడితే ఈ కాగితాలే మిమ్మల్ని రక్షిస్తాయి. ఇక 3, ఇప్పటికైనా సరే భూమి కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ ద్వారానే కొనుగోలు చేయండి. ఎక్కడెక్కడైతే ఇంకా భూమి విలువలు తక్కువగా ఉన్నాయో అక్కడ ఇప్పటికీ కూడా స్టాంప్ కాగితాల మీదనో లేదా తెల్ల కాగితాల మీదనో రాసుకునే ప్రయత్నాలు ఇంకా జరుగుతున్నాయి. అందుకే సాధారణంగా అన్నీ వస్తున్నాయి. ఎన్నిసార్లు డేట్ పొరిగించుకుంటూ పోయినా మళ్ళీ ఎందుకు వస్తున్నాయంటే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా భూములు కొనట్లేరు కాబట్టి. రైతులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, భూమి కొనే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు వ్యవసాయ భూమి కానీ ఇంకే భూమి కొన్నా దాని విలువ ఎంతనన్నా కానివ్వండి,
10,000 రూపాయల భూమి కొన్నా ఓ 1,000 రూపాయలు ఎక్స్ట్రా అయినా పర్వాలేదు, రిజిస్ట్రేషన్ ద్వారా భూములు కొనుగోలు చేస్తేనే మీ భూములకి కొద్ది గొప్ప రక్షణ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ కాగితం కూడా లేకపోతే ఈ మాటిమాటికి క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం కూడా దొరకకపోవచ్చు. రెండవది, చట్టంలో ఈ క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం కూడా అందరికీ ఉండదు. చిన్న సన్నకారు రైతులకి అది కూడా ప్రభుత్వం విధించిన గడువులోపనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు భూములు కొనుగోలు చేసినా, గిఫ్ట్గా వచ్చి దానంగా వచ్చినా, భాగపంపకాలు చేసుకున్నా, మరొక మార్గంగా భూమి వచ్చినా రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నమే చేయండి. కొనుగోలు చేస్తే మాత్రం తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోండి. భూ వివాదాలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వాలే కాకుండా ప్రజలు కూడా భూముల హక్కులు, సమస్యల పరిష్కార మార్గాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. రైతులు, పేద ప్రజలు, సామాన్యులు ఎవరైనా సమస్య తలెత్తకుండా చూసుకోవడం ప్రాథమిక అవసరం. ఈ వివాదాలు రాకుండా భూ హక్కుదారులు పరిశీలించుకోవాల్సిన అంశాలు ఏంటి? భూ వివాదాల్లో ఈ అంశాలు ఏ విధంగా ఉపయోగపడతాయి? ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మీకు కనుక వారసత్వంగానో భాగపంపకాల ద్వారానో భూమి వస్తే వెంటనే రెవెన్యూ రికార్డులో మ్యూటేషన్ కోసం దరఖాస్తు పెట్టుకోండి. ఇప్పుడు మనం రెండు రాష్ట్రాల్లో చూస్తున్నాము, వారసులు భూములు పంచుకుంటారు లేదా వారసత్వంగా భూమి వచ్చి ఉంటుంది, పట్టదా చనిపోయిన తర్వాత వారసులకు భూమి వచ్చి ఉంటుంది. రికార్డులో మారదు, భూమి వస్తుంది కానీ రికార్డులో మారదు. కొన్నిసార్లు రికార్డులో మారుతుంది, రికార్డు పరంగా పంచుకున్న భూమి ఒకలాగుంటుంది, వాస్తవంగా భూమిని పంచుకునేది ఒక చోటు ఉంటుంది. పట్టాదారికి 4 సర్వే నెంబర్ల భూమి ఉంటే 4 వారసులు ఉన్నారనుకోండి, భూమిని వాస్తవంగా 4 చోట్ల పంచుకుంటారు, రికార్డు పరంగానేమో అన్ని నెంబర్లు అందరికీ సమానంగా పంపకాలు రాసుకుంటారు. ఇవి అప్పటి వరకు బాగానే ఉంటుంది, ఫ్యూచర్లో డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఇవే చాలా కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. కాబట్టి రెండు అంశాలు గుర్తుపెట్టుకోవాలి భూములు వచ్చినప్పుడు, వారసత్వంగా వచ్చినా భాగపంపకాల ద్వారా వచ్చినా. ఒకటి, రికార్డుల్లో పేరు మార్చుకోవటం కోసం దరఖాస్తు పెట్టుకోవాలి, మ్యూటేషన్ అప్లికేషన్ చేసుకోవాలి. రెండోది, మీరు ఏ విధంగానైతే ఫీల్డ్లో భూములు పంచుకుంటారో ఆ విధంగానే రికార్డు దరఖాస్తు పెట్టుకోవాలి, ఆ విధంగానే రికార్డు మారాలి. చివరి అంశం రైతాంగం అంతా గుర్తుపెట్టుకోవాల్సింది. నేను చాలా సందర్భాల్లో చూశాను రైతులు ఇవి పడుతున్న తిప్పలు. సమస్య వచ్చినప్పుడు వెళ్లాల్సిన చోటికి వెళ్లకుండా 1,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు సమస్య పరిష్కారానికి. ఒక కేసు సివిల్ కోర్టుకే పోవాలి కానీ రెవెన్యూ కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు రెవెన్యూ అధికారుల చుట్టూ. ఒక కేసు ఎంఆర్ఓ గారు దాన్ని పరిశీలించి పరిష్కరించాల్సిన కేసు, అది కాస్త హైకోర్టులోకి రిట్ పిటిషన్ ద్వారా ఇంకో ద్వారా హైకోర్టుకు వస్తుంది. మనం కనుక ఏ పద్ధతిలో ఎవరి దగ్గరికి వెళ్ళాలో కనుక సరిగా వెళ్ళగలిగితే కేసు గెలవటం ఓడటం కాసేపు పక్కన పెడదాం. ఆ కేసు ఫైటింగ్ మన కేసు పోరాడడానికి అయ్యే ఖర్చుని చాలా డ్రాస్టిక్గా తగ్గించవచ్చు. ఇది ఎట్లుంటుందంటే కనీసం పంట అమ్మిన తర్వాత ఎంత రేటు వస్తుందో ఎంత పోతుందో తెలియదు, కానీ కనీసం మనం పంట పెట్టుబడులన్నా తగ్గించుకుంటే నష్టాన్ని పూడ్చుకోవడానికి కొంత అవకాశం దొరుకుతుంది. ఇది కూడా అలాంటిదే. కేసు చివరిగా గెలుస్తాం ఓడతాం పక్కన పెడితే మనం ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి సరైన ఫోరంకి వెళ్ళగలిగితే మనం పెట్టే ఖర్చుని చాలా తగ్గించుకోవచ్చు. ఒక గెలిస్తే అది ఇంకా సంతోషం, కానీ గెలిచినా గెలవకపోయినా ఈ ఖర్చులన్నా మిగులుతాయి. ఈ ఖర్చులు ఎందుకు పెరుగుతున్నాయి అంటే సరైన పద్ధతిలో మనం మన కేసు కోసం ఫైట్ చేయట్లేదు కాబట్టి. ఒక సంఖ్య మీకు చెప్తే ఆశ్చర్యపోతారు, దేశం మొత్తంలో ఈ రోజున సివిల్ కోర్టులలో పెండింగ్లో ఉన్న కేసులలోనే 66% ల్యాండ్ కేసులే. ఈ సివిల్ కేసెస్లో ఎవరైతే కేసులు ఉన్నాయో వాళ్ళు సంవత్సరానికి కోర్టు వాయిదాకి హాజరు కావడానికి పెడుతున్న దారి ఖర్చులు, తిండి ఖర్చులు, ఆ రోజు కోల్పోయే వేతనం లెక్కేస్తేనే 36,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి. చాలా ఎక్కువ డబ్బులు కదా. కాబట్టి రైతాంగము మీరు కొద్దిగా వీటిపైన అవగాహన పెంపొందించుకునే ప్రయత్నాలు చేస్తే మీ డబ్బులు మీరు కాపాడుకోవచ్చు, మీ భూములు మీరు కాపాడుకోవచ్చు. నేలతల్లి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం కూడా అదే, చట్టాలను వివరించి చెప్పి, రికార్డులను వివరించి చెప్పి, సమస్యలకు పరిష్కార మార్గాలు సూచించి మీ భూముల్ని మీరు కాపాడుకోవడానికి కావాల్సిన సమాచారం ఇవ్వడంలో ప్రయత్నంలో ఇవన్నీ చేస్తున్నాము. ఇప్పటిదాకా ఆ ప్రయత్నం చేస్తాం, ఆ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. ధన్యవాదాలు. భూ చట్టాలు, సమస్యల పరిష్కారం గురించి, అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవి నేలతల్లి కార్యక్రమం విశేషాలు. చూస్తూనే ఉండండి HMTV.